నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నేడు భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు పరివార దేవతార్చనలు, సాయంత్రం సదస్యం నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్. ఈ నెల 15న జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రెవెన్యూ మున్సిపల్ శాఖల అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, కలెక్టరేట్ ఏఓ రామరెడ్డి, పర్యవేక్షకులు వేణు, సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ మురళి తదితరులు పాల్గొన్నారు. తిరగబడదాం, తరిమికొడదాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ 7-8 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టి వార్డు ప్రజలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ హాజరై స్థానికులతో మాట్లాడారు. పైసలో ఏది ఉన్నా కూడా మీకు సహకారం ఖచ్చితంగా చేస్తాం అన్న. పోయిన సంవత్సరం కూడా నీ గురించి మేము ర్యాలీ చేసినాం మొత్తం. మల్లెపూల దండ తోస్తాం. అందరు ఒకసారి ఒకసారి బాగా ఆలోచించి ఈసారి కొంచెం శ్రీనన్నకు మీరంతా సపోర్ట్ చేసి సరే టైంకి ఏదో అదో ఏదో ఏదో చెప్తారు కానీ మళ్ళీ 5 ఏళ్ళు 4 సంవత్సరాల 11 నెలలు ఈ అభ్యర్థిని మనం దిడుతున్నాం కానీ ఆ 1 నెలలో మళ్ళా మారిపోతున్నాం కాబట్టి ఈసారి అట్లా జరగకుండా
శ్రీనాన్న మనవాడు మన అందరి వాడు కష్టానికి సుఖానికి మొన్న కూడా ప్రతిసారి మొన్న గారు ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు శ్రీనాన్న వస్తా ఉన్నాడు బాధలు చూస్తా ఉన్నాడు అధికారులకు తెలుపుచుండు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి కాబట్టి దయచేసి ఆ ఒక్క నెలల వేరే ఆలోచించకుండా ఈసారి శ్రీనాన్నను గుర్తుపెట్టుకొని అందరూ దయచేసి శ్రీనాన్నకు బీసీ అభ్యర్థి కాబట్టి సపోర్ట్ చేయాలి ఈరోజు కమిటీలు వేస్తున్నాం మన సరళ కాలనీ ఆరో వార్డు నుంచి కూడా నలుగురు పేర్లు ఇస్తే నెక్స్ట్ నాంపేలు కూడా కొన్ని ఊర్లు కొన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ అవి ఇవి కలిపి ఒక కమిటీ చేద్దాం కాబట్టి మరోసారి ఈ వార్డు సందర్శన మీటింగ్కి వచ్చిన వారందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన పట్టణాధ్యక్షుడు వెంకటసామన్న శ్రీనన్న అందరి పేర్లు అందుకు కానీ చెప్పాలని బాగైంది అది కాబట్టి దయచేసి ఈసారి అందరూ బాగా ఆలోచించాలని నా మనవి థ్యాంక్ యూ మా ప్రాంతానికి అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి మేము ఎవరికి బానిసలుగా ఉన్నాం మేము మీకు బానిసలమా ఒక బీసీ బిడ్డ ఎవరికి బానిస నాలుగు సార్లు ఓడిపోయింది ఈ ప్రాంతంలో ఒక బిడ్డ ఆయన గెలిపించుకునే బాధ్యత మనపైన ఉన్నది గతంలో జరిగిన ఒకెత్తు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒకెత్తు 129 గ్రామాలు 7 మండలాలు ఇలా ఈ బిడ్డను చూసి గోస పడుతున్నాయి జాలి పడుతున్నాయి నాలుగు సార్లు ఓడిపోయినా ఈ బిడ్డ ప్రజల కోసం పడితప్పిస్తుండు గెలిచినేడేమో ఈ ప్రాంతంలో ఉండడు ఈ ప్రాంతంలో భౌగోళికంగా ఉన్నటువంటి ఊర్ల పేర్లు కూడా అతనికి తెలివై అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మన విజ్ఞానవంతులం అవుతున్నాం ఆధునిక కంప్యూటర్ యుగం నడుస్తుంది ఇక్కడ కానీ మన నాలెడ్జ్ కూడా ఆ దిశగా మనం పోవాలి నేను చాలా సందర్భాల్లో సౌరుల్ని కాలి గురించి మాట్లాడతా చాలా సమతంతులు ఇక్కడికి వస్తా నేను కొన్ని కొన్ని ఊర్లల్లో ఈ కాలనీ అంటే ఈ కాలనీ ఎంత పటిష్టం అవసరం ఉన్నది అని కూడా తప్పకుండా మనవి చేస్తాం అప్పటి మందం ఏదో చేస్తుంటారు వాళ్ళచ్చో వీళ్ళచ్చో చేస్తుంటారు కానీ మనం ఒక్కసారి ఓటు బ్యాంకు కోల్పోతే మళ్ళీ ఐదేళ్ల దాకా కూడా మనకు అవకాశం రాకుండా వెనుకబడిపోతున్నాం అంటే మన బలహీన వర్గాలను అణగదొక్కే విధంగా విభజించి పాలించే విధానం బ్రిటిష్ పరిపాలన వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి మనం దానిలో ఓడిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా కాకుండా ఐక్యతగా ఉండి ఎవరు ఏం చెప్పినా విని మనం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తే రేపు మీ ఇళ్లలో ఏ చిన్న విషయం ఉన్నా కూడా కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వారికి కట్టుకుంటే 5 లక్షల రూపాయలు చేసింది మీదల్లో కూడా ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు జాబులు లేక కొంతమంది మళ్ళీ మీదే వృత్తి చేసుకునే పరిస్థితులు ఉంది కాబట్టి వారు కూడా ఏకకాలంలో 1 లక్ష ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇలా సోదరిమణులకు ఇలా 1250 రూపాయలున్న సిలిండర్ను ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకు ఇచ్చే స్కీమ్ పెట్టింది కాబట్టి ఇటువంటి విషయాలను మనం ఆలోచన చేయాలి అప్పటి మందం కాకుండా 5 సంవత్సరాల కొరకు మనం పనిచేస్తే ఇలా 5 సంవత్సరాలు ఆయన మనకు మన తిరగబడదాం తరిమి కొడదాం ఇది కాంగ్రెస్ నినాదం ప్రజలారా ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలను తరిమి కొట్టడమే ధ్యేయంగా నేటి నుంచి తిరగబడదామని చెప్పిన మాటను ఒక నినాదంగా తరిమి కొడదామన్న ఒక నినాదాన్ని ముందుకు తీసుకొని పోవాలని బీసీలకు వ్యతిరేకంగా ఎస్సీలకు వ్యతిరేకంగా ఎస్టీలకు వ్యతిరేకంగా మైనార్టీలకు వ్యతిరేకంగా బడుగులకు బలైన అందరికీ వ్యతిరేకంగా మరి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలను నిన్నటి రోజే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓ షార్ట్ షీట్ను కూడా విడుదల చేస్తూ ఎన్నికలు వస్తున్నప్పుడే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలు వీళ్ళకి గుర్తుకొస్తున్నట్టుగా రైతు రుణమాఫ్ అని చెప్పి రైతులకు రుణమాఫీ చేయని ప్రభుత్వం కావాలన్నా రైతు పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నామని చెప్పి 40 కిలోలకు 4 కిలోల తూకం అధికంగా తూకాన్ని దోచుకున్నటువంటి ప్రభుత్వాలు కావాలన్నా ఇలా 24 గంటల కరెంటు పేరిట రైతాంగానికి ఇస్తున్న కరెంట్ ఎంతనో అందులో జరుగుతున్న దోపుగా దోచుకున్నటువంటి ప్రభుత్వాలు కావాలన్నా ఈరోజు బీసీ బంద్ పేరిట బీఆర్ఎస్ బంద్గా మారిన పరిస్థితి దళిత బంద్తో దగా చేసినటువంటి ప్రభుత్వం
దళిత మూడెకరాలు గిరిజనులు మూడెకరాలు భూమి ఇస్తాను ఇవన్నీ పరిస్థితులలో కోటి భూములను 12 లక్షల ఎకరాలు ఇస్తాను చెప్పి 4 లక్షలు ఇచ్చుకొని చేతు దులిపినటువంటి సందర్భంలో మైనారిటీలను పక్కన పెట్టినటువంటి సందర్భం ఏ రంగంలో కూడా ఈ ప్రభుత్వాలు అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోక రాబో 3 4 మాసాల ఎన్నికల నుంచి చెప్పని ఆగ మేఘాల మీద కొత్త కొత్త పతకాలతోటి ఆకర్షిన పతకాలతోటి అరచేతులు వైకుంఠం చూపించి మోచేతుకు బెల్లం పెట్టి మళ్ళీ గెలవాలని చూస్తున్నటువంటి ప్రభుత్వాలకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అసలు తెలంగాణ వచ్చింది ఎందుకొరకు? తెలంగాణ వచ్చిన తర్వాత ఊరు ఇంటికో ఉద్యోగం ఊరికో ఉద్యోగం వచ్చింది ఆలోచించమని యువత అడుగుతున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం ప్రతి యువకుడికి ఇప్పటికీ 1,68,000 బాకీ పడ్డది. ఈ రోజు ఎన్నికల కంటే ముందు ప్రతి యువకుడి ప్రభుత్వం నిలదీయాలి. అందుకే అంటున్నాం తిరగబడదాం తరిమి కొడదాం అని చెప్పినటువంటి యువతలు కూడా ముందుకు రావాలని. ఈరోజు ప్రతి యువతకు నిరుద్యోగ భృతి 1,68,000 రూపాయలు బాకీని వెంటనే ఇవ్వాలని చెప్పండి. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. మళ్ళీ కొత్తగా గృహలక్ష్మి పేరిట 3 లక్షలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఈ దరఖాస్తులు ఏమో 4 రోజులట, అదే వైన్ షాపుల దరఖాస్తుల కోసం 4 వారాలు సమయం తీసుకొని, అంటే పసిపిల్లలు దాగే పాలపైన పన్ను వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. నేనే తక్కువ తిన్నానని చెప్పని వాడుకు 2 వైన్ షాపులు తెరిచే విధంగా, బెల్ట్ షాపులు తెరిచే విధంగా ఈరోజు దోసుకున్నటువంటి వైనం. ఓవైపు తాగమంటుంది ఈ ప్రభుత్వం, అదే ప్రభుత్వం మరోవైపు పోలీసు చేత నోట్లో ఊదమంటుంది ఆ డబ్బును విచ్చలు విడిగా ఫెనాల్టీ పేరిట వసూలు చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించమంటున్నాం, పేదల రక్తాన్ని పీల్చే విధంగా ఈ ప్రభుత్వాలు తయారైనటువంటి సందర్భం. కాబట్టే మేము ఈ నినాదం తీసుకుని వచ్చినాం. ప్రజలారా, దయచేసి ఈ రోజు నుంచి మన ప్రాంతం విప్లవ భావాలకు ప్రజలు అణచివేతకు గురైనప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి ప్రాంతం వేములో కూడా వెనుకబడి గురైనటువంటిది కూడా చూడండి. ఈ ప్రాంతంలో పరిపాలించిన పాలకుల తీరును కూడా చూడండి. ఎమ్మెల్యే పదవి అనేది ఒక చిహ్నంగా వాడుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేనటువంటి వేముల వాడ వెనుకబాటు కారణమైనటువంటి వారిని ఓడించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోమని. ఈరోజు వీరు పోతే వారు, వారు పోతే వీరు అన్నట్టుగా ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా ఈ రోజు నుంచే జాగ్రత్తగా గమనించి వారిని మన దరిదాపుల్లోకి రాకుండా వారికి మన ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా. అందుకే ఈ నినాదం, తిరగబడదాం తరిమి కొడదాం, ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళనే మేము గెలిపించుకుంటాం. ఈరోజు పేద ప్రజల పక్షపాతైనటువంటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కేంద్రంలో తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన నేటుండే ప్రజలలో కలగాలి, ప్రజలలో రావాలి, ముందుంటాం మేము అనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాం. కుల బహిష్కరణలు, భూ వివాదాలలో కుల సంఘాల జోక్యం కేసులకు దారితీస్తాయన్నారు ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కుల సంఘాల పేరుతో వివాదాలు తలదూర్చవద్దని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు. అర్థనే ఉన్నది, అర్థనే ఉన్నది, పర్సన్ అంతా అందరు తీసుకున్నారు పెద్ద వాళ్ళు 200 మంది చెప్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు పర్సనల్ తీసుకున్నారు. నేను చెప్తుంది కదా ఎన్నో పద్ధతులు చేసినా దీన్ని లేకపోతే మనం నా విలువ తగ్గుద్ది అని చెప్పేసి ఏం చేసినా వెళ్ళేసి వాళ్ళ మీద అందరి మీద కేసు మన పోతుదల కూడా కట్టినాయి. నీరసంగా అది మీ అందరం కూడా 20 రోజులు 20 రోజులు 20 పంచాయతీలు తీసుకున్నాం. ఏమి కులం పంచాయతీ సాగరాన్ని ఇంకా లోకరాన్ని తినకపోతే దాన్ని వదిలిపెట్టేసి మీరు ఏమన్నా ఇల్లు చూసుకోకూడదుగా వాళ్ళు ఇంటర్ అని చెప్పి తప్పారు. మీరు చెప్పింది ఇల్లే కాబట్టి వాళ్ళు మొత్తం మళ్ళీ శక్తి తీసుకోండి. వాళ్ళతో ఎవరు మాట్లాడినా తగ్గదా, వాడు ఆ పాయకాడికి రావచ్చు, వాడి గుళ్ళకి రావద్దు, మా సంఘంలోకి రావద్దు అని చెప్పేసి పెడితే వాళ్ళ మనోభావం అయితే పెరుగుతుంది. మనోభావాలు అంటే ఆ మీకులు కూడా ఈ రోజు ఇద్దరు చుట్టూ మీతో పాలవచ్చు. కానీ నువ్వు చెప్పిన పంచాయతీ నచ్చలేదు, నువ్వే చెప్పిన పంచాయతీ చెప్పినంత మాత్రం నువ్వే సుప్రీం కాదు, నువ్వే మొత్తం ఫైనల్ కాదు కదా. నా దగ్గర మన పంచాయతీ వస్తుంది, నేను చెప్పింది కూడా ఒకరు నచ్చలేదు. 2 పార్టీలు వచ్చినప్పుడు ఇద్దరు సాటిస్ఫై చేయలేదు, నేను నువ్వు చేసి తప్పంట తప్పాలో ఏం చెప్పావు నా మీద పర్యాప్తి జరుగుతున్నాయి అని చెప్పేసి మన దృష్టికి వచ్చింది. కానీ మనమే ఫైనల్ కాదు, సరే బిడ్డ మీ మంచి కోసం చెప్పినప్పుడు మంచి బాగుపడాలని మంచిగా చేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ వేములవాడ టౌన్ ప్రెసిడెంట్గా నాగుల రాముగౌడ్ నియమించినట్లు తెలిపారు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్. వేములవాడ పట్టణంలో డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగుల రాముగౌడ్కు నియామక పత్రాన్ని ఆది శ్రీనివాస్ అందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆశీనన్న ఆధ్వర్యంలో బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు భీమా దేశానికి సంతోషం సహా వెంకటస్వామి జిల్లా అధ్యక్షుడు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు నెలలు మాకు టైం ఇచ్చిన అందుకు ఈ మూడు నెలలను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామని తీరణ గారిని గెలిపించుకుంటాం. దొరడపాలను వద్దు, మా బీసీల కోసం మేము దండాడతాం, ఏదైనా కానీ గెలిపించుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్లాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.